ఆ మూవీ ఓవరాల్గా ఏమంటారు, ఎట్లుంది మూవీ? సో ఖుషి అంటే గతంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఖుషికి కొంచెం తేడా ఉన్న, కొంచెం వేరే ఉందని చెప్పాలి. సో ఏంటంటే ఆ ఖుషి వేరు అసలు. ఆ ఖుషి పవన్ కళ్యాణ్ గారి ఖుషి 8 సార్లు చూశాను నేను. సో 8 సార్లు చూసినటువంటి నేను అప్పుడు క్లాసులు కూడా ఎగ్గొట్టినట్టు చూసినట్టు అంశాలు ఉన్నాయి. సో అలానే మీరు ఎవరు దాని గురించి క్లాసులు ఎగ్గొట్టాలని అనుకోవద్దు, కానీ సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా సినిమా తర్వాతే చూడొచ్చు. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఖుషి అనేది సరదాగా లవ్ చేద్దాం అనుకున్నారు. ఖుషి అంటే సరదా, ఎంజాయ్మెంటు, వాటన్నింటిలోకి వస్తుంది ఖుషి అనే పదం తెలుగులో. సో వీటన్నిటిలో కూడా కొంచెం సీన్స్ మరీ అంత హైప్ కాదు. అర్జున్ రెడ్డి అంటే ఏందో తెలుసు మనకి. లవ్లో చాలా స్పీడ్ ఉంటాడు, లవ్లో టచింగ్స్ కానీ ఆయన లవ్ రియల్ కిస్సులు పెట్టడం కానీ అర్జున్ రెడ్డి చాలా ఫుల్ పవర్ ఉంటారు. ఆయన అర్జున్ రెడ్డి అని పేరే వచ్చింది ఆయనకి. సో నా అప్పుడు సినిమాతోనే అంత అయిపోయింది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కొన్ని సీన్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. ఫాదర్స్ మురళీ శర్మ గారు వీళ్ళిద్దరు ఫాదర్స్ కానీ లేదు, శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు ఫాదర్స్ కానీ లేకుండా సినిమా చాలా ఏనా స్థితికి ఉండేది. సో వాళ్ళిద్దరు వల్ల చాలా సినిమా అయిపోయింది. సో సమంత గారు వీళ్ళిద్దరు నిజ జీవితంలో లవ్ చేసుకున్నటువంటి కైండ్ ఆఫ్ థింకింగ్ వాచ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. మూవీకి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో వాళ్ళిద్దరు మాత్రం లవ్ కనెక్టెడ్ మాత్రం అద్భుతం. కానీ అదే ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ ముందర కొన్ని సీన్స్ మాత్రం ఉన్నాయి, అది మాత్రం ప్రేక్షకుడిని కొంచెం బాధాకరంగా బాధ చేస్తాయి లోనవుతారు ప్రేక్షకుడు. సో ఓవరాల్గా మాత్రం సినిమా మాత్రం కొంచెం జస్ట్ మరి అంత కాదు, కానీ పర్వాలేదు. రొమాన్స్ కట్టుకుంది అదే లిప్ క్లాసులు అంటే ఇంకేం రొమాంట్ ఏం కావాలి? లిప్ లాప్ కంటే ఇంకెక్కువ ఉందా? లిప్ లాప్ ఉంది, అదిరిపోయే సీన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. లవ్ అవుతారు, అసలు టచ్ చేస్తున్నట్టు ఉంటుంది, మైనస్ ప్లస్ కలుసుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా కావాలి కదా, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్మెంట్ కావాలి, లేకపోతే ఏముంది. కానీ అది మాత్రం కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు. అసలు అబ్బాయి అమ్మాయిని ఎలా చేయాలి, ఎలా కలుసుకోవాలి, లోన్ అయితే ఎలా, డల్ అయితే కూడా అయిపోయి అలా కూడా చూపించారు డైరెక్టర్. ధైర్యం చేసి ఇటువంటివన్నీ చూపించినందుకు డైరెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కామెడీ వెన్నెల కిషోర్ గారితో తానీలో చేశారు, కానీ అంతగా లేదు, కొంచెం ఎక్కువ పెట్టాల్సింది. అలీగారిది కూడా చాలా తక్కువ ఉంది, కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేదా. సో ఓవరాల్గా సినిమా మాత్రం పర్వాలేదు. థ్యాంక్ యూ.